ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శఠగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు, ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేశారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో. కొడిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొట్టి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.